నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. వివి అంటే 120 వెరైటీస్ గైస్. ఈరోజు మనం చేయబోతున్నాం స్వీట్ కార్న్ సూప్. దానికి ఒక బౌల్లో ఒక నేనైతే ప్యాన్ పెట్టుకున్నా, ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను గైస్. దీంట్లో కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్న స్వీట్ కార్న్ వేద్దాం గైస్. ఫ్రెష్ అది ఇలా స్వీట్ కార్న్ వేసుకొని మిక్సీకి వేసుకొని ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేద్దాం గైస్. అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ఒక 1/2 కప్ అనుకోండి. దానికంటే కొంచెం తక్కువ క్యాబేజీ ఇవన్నీ వేసుకొని బాగా మరగనిద్దాం గైస్. ఇదిగోండి గైస్, బాగా ఉడుకుతుంది, ఇది మరుగుతుంది. ఇంకా కొంచెం సేపు మరగనిద్దాం గైస్. ఇప్పుడే స్టార్ట్ అయినది, ఇవన్నీ ఉడకాలి కదా. క్యారెట్ క్యాబేజీ ఆయిల్ అయిన తర్వాత ఉడకబెట్టుకుందాం గైస్. టైంలో ఇప్పుడు మనము కొంచెం వెనిగర్ లైట్గా కొంచెం కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి ఉడకబెట్టుకోవాలి గైస్. అట్లనే దీంట్లో గ్రీన్ పీస్ కొన్ని ఉడకబెట్టుకునేటివి వేసిన గైస్. దీనిపైన వచ్చిన నురగను కూడా తీసేసుకున్నాను గైస్, అందుకే ఇంత క్లారిటీగా ఇది ఉంది, ఇంకా వస్తూ ఉంది. చాలా తీసేసినాను. స్పూన్ కార్న్ ఫ్లోర్ కలుపుకొని వేసుకుంటున్నాం గైస్, ఎందుకంటే థిక్నెస్ రావడానికి. ఇంకా మీకు కావాలంటే ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికము, ఇది ఉల్లికాడలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు గైస్. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం గైస్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గైస్. ఒక బౌల్లోకి స్వీట్ కార్న్ సూపు తీసుకుంటే సర్వ్ చేసుకుంటే వేడి వేడి స్వీట్ కార్న్ సూపు రెడీ గైస్. ఇది ఈ వింటర్ సీజన్కి సూపర్గా ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరము అలా ఉన్న వారికి ఇంకా బాగుంటుంది గైస్. నోరు బాగా లేకున్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంటను ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.